అది చాలా తొందరగా అర్థమైపోయింది. అనుకునేదాన్ని నాలో ఉన్నదేదో చాలా ఇంకా ఉంటుంది, అది తెలుసుకుంటే బాగుందని చెప్పేసి అనుకునేదాన్ని ఇది చాలా స్పష్టంగా ఉందని అనిపించి నాన్న మనం సాధన చేద్దామని అడిగాను. అడిగితే అప్పటి నుంచి నాన్న భగవాన్ చెప్పిన విచారణ పద్ధతిలో ఆ సాధన చేస్తుంది. భగవాన్ రూపాన్ని అలా మనసులో ధ్యానం చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. అలా భగవాన్ రూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ చాలా ఎండిపోయారు. ఆ తర్వాత పరిస్థితిలో ఉండేదాకా కదా సార్, అప్పుడు ఆ తిరునామకి వచ్చినప్పుడు ఆ ఉన్న ఫర్నిచర్ సామాన్ అంతా అమ్ముకుని ఒక 5000 రూపాయలు ఎవరో వారు చాలా దయామయులాగా ఉన్నారు అని ఆయనే లోకాధీశుడు ఆయనే లోకాన్నంతా పరిపాలిస్తున్నారంటే అని నాన్న చెప్పింది ఏంటంటే నాకు జరిగిందో తెలియదు. నాన్న ముందు చెప్పింది ఒక కామేశ్వరి ఒక నెల రోజు నేను షౌతో డిస్కస్ చేశాను. ఆదనం బట్టి నా చూసినాను నిజంగా కదిలిపోయాను. ఎందుకంటే షౌ నాకు ఆ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ నాకు తెలుసు, ఆ ఇంటలెక్చువల్ లెవెల్ ఆ కెపాసిటీ నాకు తెలుసు, అది డిస్కస్ కెపాసిటీ నాకు తెలుసు. కానీ నాతో మాట్లాడిన వారు షౌ మాకు ఆయన ఎవరు గొప్ప జీనియస్ అని చెప్పారు. అందులో కొన్ని కొన్ని డిస్కషన్స్ చెప్పారు. కానీ వేసి మీరు ఇంత దయామయ్యి కదా, ఈ లోపల ఇంత దూరత్వం తెలుసా, ఇంతసారి దీన్ని బాగు చేసే శక్తి లేదా, లేక తెలిసినా కూడా మీకు ఊరుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఈశ్వరుడు చాలా సమాధానం చెప్పారన్నారు. అని ఆయన అన్నా దేశిష్టి కాల అనంతం, అందులో మీ జీవితం ఒక దిక్కుత, కళ్ళు మూసి కళ్ళు తగ్గే అంతలో అయిపోతుంది. మీ కాస్త కలిగిలో మీ చిన్న ఇంటర్నెట్ తో ఇంత యూనివర్స్ లో నువ్వెంత, మీ ఇంటర్నెట్ ఎంత, ఎవరికి ప్రశ్నిస్తున్నావు, ఇదంతా అపసవ్యంగా ఉందనేసి పైగా ఒక సినిమా కథ ఉందనుకో, ఒక సినిమా చూస్తుంటానికి వెళ్ళావు, సినిమా అంతా నిద్రపోయి ఒక్కసారి కళ్ళు తెరిచి కళ్ళు మూసేస్తుంటారు. ఆ కాస్త కళ్ళలో ఏం జరిగిందో చూస్తే మీకు ఈ కథ ఎప్పుడైనా అర్థమవుతుందా సినిమా కథ? ఆ క్షణంలో ఒక్క ఉండొచ్చు, హింస ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, అదంతా కాదు కదా. సినిమా కథ అయితే మళ్ళీ 14 టైంకి వెళ్ళేసి మీరు బయట చూడవచ్చు, కానీ సృష్టి కథ ఎలా చూస్తాం అని అన్నాను. నాన్న చాలా గొప్పగా ఇంప్రెస్ అయిపోయారన్నమాట. నేను అవాక్ అయిపోయాను కామేశ్వరి అంటే ఇంకా కొన్ని కొన్ని డిస్కషన్స్ చెప్పారు. నేను కొన్ని కాలక్రమాలను మర్చిపోయాను. ఇది చేస్తూ సాధన చేస్తూ ఒక గొప్ప సాధకుడిగా ఆయన ప్రొఫెస్ చేయాలి. ఎంత ఆడుకునేవాళ్ళం అంటే నాన్న మాలో ఒక స్నేహితుడైన నిజంగా చిన్నతనంలో చవాళ్ళు ఇంకెంత ఎంజాయ్ చేసేవారో నాన్నతో నాకు తెలియదు. నేను మాత్రం నా తండ్రి దగ్గర కంటే కూడా సనువుగా నాతో ఆడుకుంటానన్నమాట. ఆ తర్వాత రోజుల్లో కూడా మెద్రాసులో ఉన్నప్పుడు కూడా నా నైట్కి కొట్టుకుపోతే నాన్న లుంగి షర్ట్ వేసేస్తుంది నాకు చక్కగా. నాన్న ఎప్పుడు ఏమనేవారు కాదు. ఆ ఇంట్లో అసలు వారికి
తనవారెవరో పరాయి వాళ్ళెవరో తెలిసేదే తనమాట. ఒకసారి ఎప్పుడో చాలా రోజులైన తర్వాత ఇప్పుడు మన అమ్మాయి కదూ అని అంటే ఆహా నీకు పర్వాలేదే నీ రుదుకురా తెలిసి మన అమ్మాయి మా పరాయి అమ్మాయి అని తెలుస్తుందే నవ్వుతున్నాం మనసాక్షి బ్రాండ్లో. ప్రతి చిన్న సంతోషం అందరితో షేర్ చేసుకున్నారు. ఒక మొదటిసారి వెళ్ళినట్టు అనుకుంటాను నేను అక్కడ మేము ఎక్కడో తెల్లవారుజాము లేచాము చక్కగా నర్సుకి రామేశ్వరి అని పిలిచారు. ఏమిటని హడావుడిగా వెళ్తే చక్కగా అక్కడ శుక్ర నక్షత్రం మెరిసిపోతుంది కదా, ఏ శుక్ర నక్షత్రం ఎంత గొప్పగా మెరిసిపోతుందో చూడండిగా అని. ఆ శుక్ర నక్షత్రం చూడటం కాదు, ఆ శుక్ర నక్షత్రం చూసి ఆ మనస్సులో ఆనందం నిండిపోయి అది మాత్రం షేర్ చేసుకోవాలి. అరే వెలుగుపోతున్న శిరీష్ అనుకోదా ఆ ఆనందత నిండిపోయి మా అందరితో కూడా షేర్ చేస్తారు. అలా ప్రతి చిన్న విషయం మెటీరియల్ థింగ్స్ నుంచి ఏ స్మాలెస్ట్ ప్లెజర్స్ ఆ సూర్యాస్తమాలు సూర్యోదయాలు అందాలు అని మాతో షేర్. రమణ స్థానం ఒక ఋష్యాశ్రమం ద్వారా ఉంది. పూర్వకాలంలో ఋష్యాశ్రమాలు ఎలా ఉన్నాయో మనం నేను చూడలేదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఆడపిల్లలందరూ జీవితంలో మోసపోయి ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు, మగపిల్లలు కష్టాలు పడుతున్న వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువును డిస్కంటిన్యూ చేసి వచ్చేసిన వాళ్ళు, ఇంకేవో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది హత్యా నేరాలు మోపబడి వాళ్ళ మీద పోలీసులు వెనక వెంటబడి తిరుగుతూ ఉంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా తెలంగాణ ఇల్లు తలుపు బాగా తీసేసి అంత మనసారా అందరినీ ఆహ్వానించి ఇంట్లో ఉంచుకునేవారు అనమాట. వీళ్ళందరి కోసం మా నర్సకి వాళ్ళందరినీ కడుపులో పెట్టి వేసుకుని వాళ్ళందరి కోసం ప్రార్థనలు చేసి ఈశ్వర ఆశీర్వాదం అది అందరూ ఈ రోజు ఎంత చక్కగా సెటిల్ అయిపోయారు అది ఏదైనా మాత్రం దొరుకుతుందా కూడా చదువునేవాడు. అలాంటి ప్రతి వాళ్ళకి అంటే గొప్ప గొప్పగా సెటిల్ అయిపోయారు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే అప్పటికి షౌకి ఈశ్వర దర్శనం అయింది, తర్వాత అది ఒక ఆశ్రమంలాగా నడుస్తోంది. ఆ తర్వాత కానీ ఈ నాన్న మాత్రం ఆ సీక్రెట్నెస్ అంతా దాని వాళ్ళందరూ వస్తే ఎక్కడ పాడైపోతుందో అని కాస్త కూడా దంపు లేకుండా ప్రతి వాళ్ళని ఓపెన్ ఆర్మ్స్ తీసేవారు. అది ఒక్కటే కాకుండా దానికి ఎప్పుడైతే షౌలో విశ్వాసం వచ్చిందో, ఈశ్వరుడు ఉన్నారని చెప్పేసి భగవానులో విశ్వాసం వచ్చిందో, తాను ప్రతి స్నేహితుడికి ప్రతి ప్రతి మిత్రుడికి బంధువుకి ఎవరైనా సరే తన వైపు చేతులు చాపిన వాడికి కష్టాలు ఉన్న వాడికి ప్రతి వారికి ఒక రాసేవారు, రండి రండి ఇక్కడికి రండి, ఇక్కడ భగవాన్ వల్ల ఈశ్వరుడు వల్ల మీకు ఏమైనా మంచి జరుగుతుందేమో, ఆ ఇంటి కూడా ప్రతిదానికి రండి 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 అని అందరికి. ఆ తర్వాత ప్రతి వారు ఆయన కోసం వచ్చేవారు, సౌకర్యం అయిపోయేవారు, ఆయన ఆయనకి సంతోషంగా ఉంది, అంతకంటే నాకు ఏం కావాలి. అటువంటి సరే ప్రేమ మేమందరం తెలిసిన వాడు తెలియవాడు అంతమందే ఇంటికి వచ్చేవాళ్ళం కదా, ఎవరన్నా బయటికి వెళ్ళారా ఆ టైం వాళ్ళు రాకపోతే ఎంత బెంగు ఏమైపోతారని, ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇంకా పసిపిల్లలు ఇంకా ఏ పిల్లలైనా సరే ఎవరు ఆడదు, ఎవరు ఏడ్చినా సరే ఆయనకి ఎంతో బాధ, ఏ మూల నుంచో ఏ నర్సుకి ఎవరు ఏడుస్తున్నారు అక్కడ ఎందుకు ఏడుస్తున్నారు ఏమిటి అనే పాపం బాధపడేవాడు. బాధపెట్టి నర్సకి ఏం లేదు మనం దానికోసం ఏడుస్తున్నాను ఈవిడ పదాలా దానికి డైరెక్ట్ ఆన్సర్స్ చెప్తూ ఉండేది అనమాట. చదువుతుంటే ఓ నర్సకి నీకేదో మా తెలుసు లేదా పిల్లలు ఏదో కూర్చున్న దారి మంత్రం ఉందా నీకేం తెలుసు ఇంకోటికి ఎంత ప్రేమ అవుతుందో ఒకసారి హనుమంతుడి అక్కడ ఉండి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే తండ్రి గట్టిగా మెడ చుట్టూగా చేతులు వేసుకుని పట్టుకుని ఏడుస్తూ అంబక పోదు పోదు అమ్మ కాదా అని ఏడుస్తుంటే నిర్ణయించుకున్నారు వెళ్ళిపోవాలని గట్టిగా చేతులు తీసేసి వెళ్ళిపోతుంటే నాన్నకి ఎంత అంత గెలగలేకపోయారు అని అనమాట. చూడు క్రూరుడు అంత కక్కసుడు ఆ పిల్లవాడిని చేతుల చూసేసి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి దాదాపు నల్లని వచ్చేది అనమాట. ప్రతి చిన్న విషయానికి అంత సెన్సిటివ్ గా ఫీల్ అయ్యారనమాట. సంతోషం చదువు ఏది డిస్టర్బ్ చేయదు కానీ ఆ రోజు చదువు కూడా విడిచిపెట్టి అలా మా చేతులు పట్టుకుని కళ్ళలో నీళ్ళు పెట్టేసట్లాగా చుట్టూరుకోవాలన్నమాట. ఇంత బాధపడ్డావా నువ్వు అని అంటే అదే నాకు తెలియదు లేదు నువ్వు వచ్చావు కదా అనుకుంటు అని పెంచుతాం అనమాట. ఎవరైనా కామెంట్స్ కామెంట్స్ అంటారు ఎవరికి కామెంట్స్ అంటే నాన్న ఎంతో ప్రేమతో తోడ్చింది
ప్రపంచాన్ని చూసి ముప్పై మంది మనుషుల్ని కలిసి నువ్వు నన్ను కూడా తిన్నాను నా అమ్మ అని అంటే నిన్నే అన్నా ఇంకా ఎవరినీ అనలేదు అని అన్నారన్నమాట మా నాన్న. అది ఎంత గొప్ప ఆనందకరమైన విషయమో నాకు తెలుసు. తర్వాత రజనీకాంతరావు ఇంటర్వ్యూ చేశారు, మెడ్రాస్ చూశాను. ఆ రోజు ధరణి కూడా ఆపేసి పాపం నా కోసం ఆ రజనీకాంతరావు అందులో ఇంటర్వ్యూ అంతా చాలా గొప్పగా ఉన్నది. మనకు లాస్ట్ విషయం ఏంటంటే సమాధానం మంచి తర్వాత ప్రతిభ తర్వాత ప్రతిభాలు నేను చూస్తుంటే మొన్న కూడా నన్ను రాత్రిగా గాయమన్నారు. ఎక్కడెక్కడ ఈశ్వరుడు అనేది ఉందో, ఎక్కడెక్కడ ఆధ్యాత్మికం అన్నారు దాన్నంతా వాళ్ళు తీసుకోవడం అన్నమాట. ఒక స్త్రీ వాళ్ళు స్త్రీని గురించి మాట్లాడగలుగుతాను మనకి ఇందులో ఏమి అర్థం లేదు. ఏదో తరో అరుణాచలం వచ్చిందా ఒక భక్తి పట్టుకున్నట్టుగా అందరూ అనుకుంటారు. అది నాకు ఆశ్చర్యకరమైన విషయం. నేను ఆశ్చర్యమైన వాళ్ళు జనాన్ని ఎంత అజ్ఞాయం చేసే వాళ్ళు కూడా ఆయన ఏదైతే సత్యాన్ని నమ్మాడో దాన్ని అంత చేశాడు. ఇంత గొప్ప జీనియస్ ఆయన చెప్పిన వాళ్ళు మన వేదవాక్యాలుగా నమ్ముతున్నానే కానీ ఇంత చెప్పాలి ఇందులో ఏదైనా సత్యం ఉన్నదా అని చూడడానికి ఎవరికి గోపిక లేదనమాట. అందుకే ఈ తిరువంతమలై వచ్చిన తర్వాత ఏదో భార్య తిరువంతమలై వచ్చాక ఆయన ఏదైతే నమ్మారో అదైతే కూడా ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఎంతమంది ఆడవాళ్ళు ఆయన చక్కగా రక్షణ ఇచ్చి వారికి తర్వాత శవశక్తితో కూడా కూడుతున్నది వారికి ఏదో ఒక మార్గం చూపి అందరినీ కొంత కొంతమంది ఒక రామని లాంటి వాళ్ళు నాకు ముందర వెళ్ళిపోయి ఉంటానంటే కూడా నాకు ఎన్నో శ్రద్ధ పెట్టింది అప్పుడే ఉంటాం రోజులు ఉంటే బాగుంటుందేమో, విభిన్నానికి చెందిన వెళ్తే బాగుంటుందేమో, ఏ తల్లి అంత ఆ విధంగా అంత గొప్పగా చూసుకునేవాళ్ళు నిత్యం మీద ఎన్ని గొప్ప పుస్తకాలు రాశారు. అసలు ఎన్నో భగవద్గీతలు చదివాను, దాని నాకు భగవద్గీత చదివితే అసలు పట్టుకుంటే అది నవల తెలంగాణ నవల ఏ విధంగా ఆకట్టుకుంటుందో అట్లా ఆకట్టుకుంటుంది అన్నమాట ఆ భగవద్గీత. ఆ భగవద్గీత అంతా ఒక ఎత్తు, ఆ భగవద్గీత హార్వర్ అందు మాట రాశారే ఎంత గొప్పగా రాశారు అన్నమాట. ఎంత గొప్పగా రాశారంటే ఎంత హైయెస్ట్ ఎమోషన్లో పెడతారంటే అది రాసిన తర్వాత ఆయన పెరవలేదు అంత హైయెస్ట్ భగవద్గీతని గురించి ఆయన వెళ్ళిన పుస్తకాల గురించి అడిగితే అదే పుస్తకాలన్నీ ఒక ఆటవాడే ఉంది ఎంతో రాసేయాలని కానీ భగవద్గీత మనిషిని తినలేదు. అందులో ఏ తప్పకపోయినా ఎవరు క్షమించారు. పైగా అది సంస్కృతంలో ఆ సంస్కృతం కాదు భగవద్గీత నాకు తప్పి లేదు అయినా రాజ్యం భగవద్గీత రాయించారు. ప్రతిదీ అన్ని భగవద్గీతలు చదివి ఆ శ్లోకాన్ని చదివి తనకి ఏ మాత్రం కొంచెం సమాధాన పడకపోయినా చదువు పెట్టినా సరే శిక్షణ అడిగేవారు వారికి ఎంతో విశదీకరించి అంతా చెప్పేసి ఆయన ఆయన దాంట్లో కంప్లీట్ గా అర్థం చేసుకుని ఒప్పుకున్నప్పుడు అది ఆ తర్వాత ఆయన కొంచెం అంత ఉపయోగంగా రాసి బైబిల్ శుభవార్త జీసస్ లైఫ్ దాని గురించి కూడా చెప్పాను. నాకు బైబిల్ రాయను నా ఈశ్వరుడు అందులో ఎందుకంటే అందులో నేను కూడా ఒక అడిగాను ఎందుకు అది క్రిస్మస్ అంత పండుగ తెలుస్తావు జీసస్ ని గురించి అంత ప్రవర్తన కంటే జీసస్ ఎంత ఎక్కువ గొప్పగా చూస్తుంటామంటే షౌ చెప్తారు. అమ్మా ఈశ్వరుడు చెప్పారు అందులో సత్యం ఉన్నది సత్యం ఉన్నది అది కోసం అని చెప్పారు. అదే షౌ చెప్పినప్పుడు నాన్న బైబిల్ ఒకటి ఆయన బైబిల్ అన్ని దేశ భాషల్లోనూ అన్ని దేశాల్లోనూ విస్తృతంగా ఉంటుంది అలాగే మీరు ఏ మాత్రం కాదు తప్పిపోయినా క్రిస్టియన్స్ తరగతి పిల్లలు అని తెలుసు అని చెప్పినప్పటికీ ఈశ్వరుడు చెప్పారో లేదు రాశారు కానీ ఎంత గొప్పగా రాశారు నిజంగా తెలుగు వాళ్ళకి తెలుసోలేదు. తెలుగులో వాళ్ళు రాసిన బైబిల్కి తెలుగు క్రిస్టియన్స్ అందరూ తెలంగాణకి ఎంతో రుణంగా ఉన్నారు నిజంగా
తర్వాత క్రిస్టియన్ బైబిల్ హౌస్ వారు తీసుకుందాం అనుకున్నాక కానీ ఈశ్వరుడు అనే మాట ఒమిట్ చేయమన్నారు. అది షౌరి కానీ నాన్న కానీ ఇష్టం లేక వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఎంత గొప్ప ఇందులో మాత ఆ మాత నేను చదువుతుంటే తెలంగాణ కళ్ళ వెంట దారుడుగా నీటి కాలిపోయేది అన్నమాట. మాత కానీ గురువులో కానీ సుశాంత వింటాడుతుందా పుస్తకం చదువుతుంటే అలా అది కళ్ళు నీటి కాలిపోయేది. అరే వారు ఈ విధంగా ఈ రాశాడా ఇవన్నీ అనుకునేవారు అన్నమాట. ఏం చూసానో వారిలో నేను ఇంత గొప్ప జీనియస్ ని నేను ఇవన్నీ రాశాను మన అన్నదే అని చూడలేదు కాదన్నమాట. తర్వాత యశోద గీత ఎంత గొప్ప ఎంత గొప్ప అంటే నాకు ఎంత ప్రేమాస్పదమైన అంటే ఎవరన్నా నా స్నేహితుడికి యశోద గీత అని చెప్పానా అదంతా నేను చదివించాల్సింది వారు చెప్పించాల్సింది సంతోషం. చాలా చిన్న పుస్తకం ఒక్క కథ ఒక పేజీ అర పేజీ కొన్ని కొన్ని లైన్లు అంటే అందులో ఒక్క కథ ఆ బ్రెవిటీ అంత